తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాలను ఆనుకొని దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఇంటీరియల్ కర్ణాటక పరిసరాల్లో ఉంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక నిన్న పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులతోనూ వర్షాలు పడ్డాయి. ఇవాళ్టి నుంచి మంగళవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ రానున్న 2 రోజులు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేకాదు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకు వర్ష సూచన ఉంది. ఏపీలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది విశాఖ వాతావరణ కేంద్రం. విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు చెట్ల కింద, పోల్స్, టవర్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.